జనసేన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజులు ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు ఒక మంచి నాయకత్వం కోసం. నాయకత్వ సంక్షోభం ఉంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో, ఇది వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిన్న వయసులో మంచి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తాడని అందరూ ఆదరించారు. కానీ రాష్ట్రంలో ఈరోజు నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు కూడా ఈరోజు గ్రామాల్లో తిరిగి పనిచేసే పరిస్థితుల్లో లేరు. ముఖ్యమంత్రి పైన నమ్మకం పోయింది. ముఖ్యమంత్రి ఏమో కేవలం తన ఇంటికే పరిమితమైపోయి పరిపాలన సాగిస్తూనే ఉన్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి అని చెప్పాను నేను, ఇది వాస్తవం. ఎందుకంటే ఇంత ఆపదలో ఉన్నప్పుడు జిల్లాల్లో పాపం ఇల్లు కొట్టుకుపోతే, పంట నష్టం జరిగితే ఎక్కడ కూడా మరి ఇటువంటి ముఖ్యమంత్రి మనం చూడలేదు. పొరుగు రాష్ట్రాల్లో మీరు చూస్తారు, తమిళనాడులో స్టాలిన్ గారు రబ్బర్ బూట్లు వేసుకుని గొడుగు పట్టుకుని 5-6 రోజులు అయినా వీధుల్లో నడిచాడు ప్రజానీకం కోసం. కానీ మన ముఖ్యమంత్రి గారు కేవలం హెలికాప్టర్లో 2 రౌండ్లు వేసేసి అద్భుతంగా జరిగిపోతున్నాయి సహాయ కార్యక్రమాలని ఈరోజు శాసనసభ సమావేశాల్లో ఆయన ప్రకటిస్తారు. శాసనసభ సమావేశాలు కూడా చివరికి దేనికి ఉపయోగపడుతున్నాయి? సినిమా టికెట్ల గురించో ఇంకేదో చిన్న చిన్న అంశాలపైనో సమయం వాళ్ళు వృధా చేసుకుంటున్నారు. కానీ ప్రజా సమస్యలపైన ప్రజలకు ఉపయోగపడే విధంగా పాలకులు ఎవరు కూడా ఈరోజున పనిచేయడం లేదు. మనకి మంచి రోజులు వచ్చినాయి, మంచి నాయకత్వం ఉంది మనకి. జిల్లాలో ఒక మంచి అధ్యక్షుడు ఉన్నాడు మీకు, కందుల దుర్గేష్లో. ఆ నాయకత్వం కింద ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళండి, అడుగుని ముందుకేయండి. మీకు ధైర్యం నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాలో కూడా మీకు ఒక న్యాయ విభాగం ఏర్పాటు చేశారు. ఎక్కడ జన సైనికులకి సమస్య వచ్చినా, ఎక్కడ పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టినా, ఎక్కడ ఏ రాజకీయ పార్టీలు మన ఇబ్బంది పెట్టినా, మనకి న్యాయశాఖ, మనకి న్యాయ విభాగం, మన లాయర్లు ఉన్నారు. వీళ్ళు తప్పకుండా మీకు అండగా ఉంటారు. ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే మన జన సైనికుడికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా పార్టీ మొత్తం ఆ జన సైనికుడికి అండగా నిలుతుంది. ఆ భరోసా మీకు కల్పిస్తున్నాను, మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. జనసేన కోసం మనసేనా.